అక్బరుద్దీన్ ఒవైసీ పైన ఉన్నటువంటి కేసులను కొట్టివేస్తూ నాంపల్లి ప్రత్యేక కోర్టు ఈరోజు ఇచ్చినటువంటి తీర్పు పైన తెలంగాణలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నత న్యాయస్థానానికి అప్పీల్కి వెళ్ళాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నిర్మల్ నిజామాబాదులో జరిగినటువంటి బహిరంగ సభలలో దేశం మీద యుద్ధం ప్రకటించేలాగా మాట్లాడినటువంటి అక్బరుద్దీన్ ఒవైసీకి 15 నిమిషాలు పోలీసులు పక్కకు జరిగితే హిందువుల అంతు చూస్తా అన్నట్టు మాట్లాడినటువంటి అక్బరుద్దీన్ ఒవైసీకి, హిందూ దేవీ దేవతలను దూషించినటువంటి అక్బరుద్దీన్ ఒవైసీకి చట్ట ప్రకారం కఠినమైనటువంటి శిక్ష పడాలని యావత్ దేశం కూడా కోరుకుంది. కానీ బహిరంగ సభలలో ఈ దేశంపైన హిందువులపైన విద్వేషం వెలగక్కినటువంటి అక్బరుద్దీన్ ఒవైసీ పైన నమోదైనటువంటి కేసుల విషయం లోపల కోర్టుల ముందు సరైనటువంటి సాక్ష్యాధారాలను ప్రవేశపెట్టడం లోపల తెలంగాణలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వము పోలీసులు పూర్తిగా విఫలమైనారు. కాబట్టే ఈరోజు నాంపల్లి ప్రత్యేక కోర్టు కేసును కొట్టివేయడం జరిగింది. ప్రభుత్వం వెంటనే ఉన్నత న్యాయస్థానానికి అప్పీల్కి వెళ్ళి అక్బరుద్దీన్ ఒవైసీకి చట్ట ప్రకారం కఠినమైనటువంటి శిక్ష పడేలాగా న్యాయపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రజలన్నీ కూడా గమనిస్తూ ఉన్నారు, ఎక్కడ లోపాలు జరుగుతున్నాయో ప్రజలు గమనిస్తూ ఉన్నారు. కాబట్టి టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఇవాళ ఏం చేస్తుందని కూడా ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు, ఏం చేయబోతుందని కూడా ప్రజలు చూస్తూ ఉన్నారు. అందుకే మేము ఇవాళ డిమాండ్ చేస్తూ ఉన్నాం న్యాయం జరిగేటందుకు. తప్పు చేసినటువంటి అక్బరుద్దీన్ ఒవైసీకి చట్ట ప్రకారం శిక్ష పడటానికి తెలంగాణలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నత న్యాయస్థానానికి అప్పీల్ పోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, కోరుతున్నాం.